సిటీ న్యూస్ కి స్వాగతం. అన్ని సమస్యలు తెలంగాణ రాష్ట్రం కూడా ఇప్పుడు అండదండగా ఉంది. మీ రుణం మీరు తీసుకోలేకపోతే కానీ సింగిల్ పాకెట్ మిషన్లే కానీ ఓవర్లోడ్ పై చేసినా కానీ ఓవర్లోడ్ చేయాలి. ఏలాంటి అట్ట లేదు. ఏంటంటే ఒక ఓనర్కు 6 కుటుంబాలు 6 5 30 మంది ఇందులో కాకతీయ శాండల్ లారీ ఓనర్ నేను అనగా అదే నేను చట్టాలకు లోబడి సంఘం యొక్క నియమ నిబంధనలకు అనుకూలంగా ఖైదా ద్వారా నిర్మితమైన శాసనాల లారీ అసోసియేషన్ సమగ్రతను సంక్షేమ పక్షపాతం కానీ భారతదేశాన్ని లేకుండా ఖైదా ప్రకారం మన సంక్షేమ సంఘ నియమాలకు భావించి మరోసారి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్తూ మన కుటుంబంలో లారీ కుటుంబంలో ఇంత పెద్ద శాసన సభ్యునిగా ఎదిగినందుకు ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంత్రిగా చూసి మన యొక్క కుటుంబ సభ్యుల్ని అంచులంచులుగా ఎదగాలని చెప్పేసి ఆ బంగంతులందరికీ కాకతీయ శాండ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పడినటువంటి కమిటీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి అధ్యక్షుడిగా రాజు, ప్రధాన కార్యదర్శిగా శ్రీనివాసు, మిగతా కమిటీ అంతా కూడా ఈరోజు ఎన్నుకోబడి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. దానికి పూర్తిగా సారథ్యం వహిస్తున్నటువంటి వేముల భూపాల్ వరంగల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఒకే తాటి మీదకి లారీ ఓనర్స్ని అందరినీ శాండ్ అసోసియేషన్ వాళ్ళు కానీ ఇతర లారీ ఓనర్స్ అసోసియేషన్ కానీ అన్నిటి కూడా తాను నాయకత్వం వహిస్తూ అందరిని ఒక తాటి మీదకి తీసుకొచ్చి అందరు కూడా మంచిగా ఉండే విధంగా వారి అవసరాలు తీరే విధంగా ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వీరందరూ కూడా ఒకటే మాట, మీరు ఏదైతే సిస్టమేటిక్గా వ్యాపార వాణిజ్యం చేసుకుంటారో ఖచ్చితంగా ఇళ్ళ వేళలో నేను మీకు మద్దతుగా ఉంటాను. ఉన్నా కూడా నాకు అర్ధరాత్రి ఫోన్ చేసినా కానీ సిపితో మాట్లాడి మీ అందరికి కూడా సహకారం చేయడం జరిగింది. మీరు న్యాయబద్ధంగా ఉంటే ఖచ్చితంగా నేను మీ అందరు కూడా అవుట్ రైడ్గా సాయం చేస్తాను.